హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బ్లాస్ట్ ఫర్నెస్ని ఈజీగా వేయడం ఎలాగో పరిశీలన చేద్దాం ఇందుకోసం మొత్తం ఓవరాల్గా ఉన్న డయాగ్రాన్ని కొన్ని కంపార్ట్మెంట్స్గా సపరేట్ చేద్దాం ఇక్కడ ఓవరాల్గా వన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జోన్స్గా డివైడ్ చేసి సిక్స్ త్రీజ ఎయిటీన్ అనమాట ఎయిటీన్ సెంటీమీటర్లు లెంత్ ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఇక్కడ ఫోర్త్ కంపార్ట్మెంట్ కాడ కొంత వెడల్పు వచ్చే విధంగా వేసేస్తాం ఓవరాల్గా డయాగ్రామ్ ఎలా ఈజీగా వేయాలనేది పేపర్ పైన చూద్దాం ఎయిటీన్ సెంటీమీటర్స్ వరకు మొత్తం ఓవరాల్గా ట్వంటీ వన్ సెంటీమీటర్ల విడుతుంది మనకు ట్వంటీ వన్ సెంటీమీటర్లు కూడా యూజ్ అవుతుందనమాట కొంత మధ్య భాగానికి తీసుకున్నాం ఇందులో త్రీ త్రీ సెంటీమీటర్స్ ఒక కంపార్ట్మెంట్ చొప్పున డాట్స్ పెట్టుకున్నాం అవతల వైపుగా మరియు ఉతల వైపుగా ఇది ఫస్ట్ కంపార్ట్మెంట్ తర్వాత సిక్స్ వద్ద తర్వాత నైన్ వద్ద తర్వాత టువల్ వద్ద తర్వాత ఫిఫ్టీన్ తర్వాత ఎయిటీన్ తర్వాత ట్వంటీ వన్ సో చివరిగా ఉన్నటువంటి దాన్ని నేరుగా పెన్నుతో గీకేద్దాం లైన్ వేసేసుకున్నాం మరియు వన్ టూ త్రీ ఫోర్త్ ఫోర్త్ కంపార్ట్మెంట్లో ఒక్క సెంటీమీటర్ కింద భాగం అంటే థర్టీన్ వద్ద కాస్త వెడల్పుగా అవతల అవతల కాస్త వెడల్పుగా అవతలికెళ్దాం సో దీనికోసము మనం ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ మనం ఈ లైన్కి ఈ లైన్కి ఉన్నంత వెడల్పు అంటే దాదాపు వన్ సెంటీమీటర్ వెడల్పు పక్కకు జరుగుతున్నాం ఈ డాట్ ఇక్కడ గమనిస్తున్నారు కదా ఈ డాట్ కింద ఉన్న లైను ఈ మ్యాచ్ అయ్యేటట్టు థర్టీన్ సెంటీమీటర్స్ వద్ద అంటే ఈ లైన్ వద్ద ఒక డాట్ పెట్టుకున్నాం అదేవిధంగా యువతల వైపు కూడా థర్టీన్కి ఎదురుగా ఒక డాట్ పెట్టుకున్నాం సో ఇది ఓవరాల్గా మనం చేసిన పని డాట్స్ అన్ని పెట్టుకున్నాం త్రీ త్రీ సెంటీమీటర్స్తో డాట్ పెట్టుకున్నాం కింద దిక్కు ఉన్నటువంటి త్రీ సెంటీమీటర్ పెడుతున్న నేరుగా గీసినాం ఇప్పుడు ఈ ఫస్ట్ దాన్ని దీన్ని కలుపుదాం అదేవిధంగా ఫస్ట్ దాన్ని ఈ కొద్దిగా వెడల్పు వచ్చినటువంటి దాన్ని మనం కలుపుదాం బ్లాస్ట్ ఫర్నెస్ ఒక లాగా లుక్ రావాలి కదా అందుకని ఇలా వచ్చి మళ్ళీ ఫైనల్గా దీన్ని దీంతో కలుపుతాం సో ఇప్పుడు దీనికి ఇంకొక అవుట్లైన్ గిద్దాం అనమాట సో ఇక్కడ ఫస్ట్ కంపార్ట్మెంట్ తర్వాత ఈ డాట్ కార్డ్ అవతల మూడు సెంటీమీటర్లు యువతల మూడు సెంటీమీటర్లు వేద్దాం వన్ టూ త్రీ దాదాపు త్రీ సెంటీమీటర్లు అవతల యువతలు కూడా ఒక త్రీ సెంటీమీటర్లు యువతలకి వేసుకుంటే 1 2 3 1 ఇక్కడ నుంచి మనము చార్జ్ ఏదైతే మనం బ్లాస్ట్ ఫర్నెస్లో ఐరన్ తయారు చేయడానికి వాడుతున్నాం కదా ఈ ఐరన్కి సంబంధించినటువంటి ఓర్ని పైనుంచి మనం ఇక్కడ వేస్తామన్నమాట దానికి సంబంధించిన ఏర్పాటు ఇది సో ఇది ఓవరాల్గా ఈ డూమ్కి మధ్య భాగంలో వచ్చే విధంగా ఇలా సో ఇక్కడ ఒక నిచ్చెన వేయాలి ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు వచ్చి పడాలి కాబట్టి ఇది నిచ్చినలాగా అనిపించడం కోసం ఇలా డయాగ్రాన్ని ఇలా వేసుకోవాలి సో దీని నుంచి మనకు మూవ్ అయ్యి ఇక్కడ వచ్చి పడే విధంగా ఇది ఛార్జ్ హోపర్ ఇది ఓవరాల్గా చూడండి మనం ఎన్ని కంపార్ట్మెంట్ చేసినాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కంపార్ట్మెంట్స్ చేసినాం ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఏమేమి జరుగుతుందో చూస్తే ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్ అంటే ఈ మెడికల్ కార్డ్కి వచ్చేటప్పటికి మనకి ఛార్జ్ ఏదైతే ఉందో చార్జ్ మరియు ఫ్యూయల్ ఈ రెండు కూడా ఇక్కడ వచ్చి మన ఆల్టర్నేట్గా మిక్స్ అయ్యే విధంగా వేయాలి ఇది ఒకటి అవసరం మేర పడేదానికి గేట్స్ లాగా ఉన్నటువంటి ఏర్పాటు మరియు ఇలాంటిది మరొకటి సో ఇక్కడ ఏముంటుందంటే కార్బన్ ఉంటుంది ఇక్కడ చార్జ్ వస్తుంది అంటే హెమటైట్ ఉంటుంది అనమాట వాటికి లాస్ట్లో కలరింగ్ ఇద్దాం నెక్స్ట్ జోనార్ని చూద్దాం ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇలా వేసేసి ఇంకొక లైన్ ఇలా తీసుకొని ఇలా వేసి ఇది ఒక వేస్ట్ గ్యాస్ అనమాట ఇక్కడ నుంచి వేస్ట్ గ్యాసెస్ వస్తున్నట్లుగా వేస్తాం ఇక్కడ ఇది రెండవ చాంబర్ ఇక్కడ నుంచి ఏమవుతుంది అని అంటే ఇక్కడ అంతా కూడా కార్బన్ ఉంటుంది ఈ కార్బను ఇలా వచ్చి ఇక్కడ పడుతుంది ఈ కార్బన్ లేయర్ లేయర్గా అంటే ఒక లేయరు కార్బన్ వేస్తాం ఇంకొక లేయర్ని చార్జ్ వేస్తాం ఇక్కడ చార్జ్ బాగానే ఖాళీగా వదులుతున్నాం ఇలా అనమాట అంటే శాండ్విచ్ లాగా చేస్తాం అంటే ఒకటి కార్బను హెమటైట్ కార్బను హెమటైట్ ఇక్కడ రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది ఈ కంపార్ట్మెంట్లో సో ఫస్ట్ది రెండోది మూడోది మొత్తం కంపార్ట్మెంట్లను మనం డివిజన్ చేసేద్దాం ముందు ఇక్కడ టూ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది టెంపరేచర్ ఆల్మోస్ట్ ఇక్కడ సెవెన్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది ఇక్కడ మనం గ్యాసెస్ బయటకు వస్తున్నట్లుగా ఈ జోనార్కి పై భాగంలో వేస్తే సరిపోతుంది కొద్దిగా అలా వేసేసి ఈ స్లోప్ ఎమ్మడి మనం ఈ స్లోప్ ఎమ్మడే వెళ్ళే విధంగా అలా వేసేసి రౌండ్ వేసేస్తే ఇక్కడ హీట్ గ్యాసెస్ వస్తాయి సేమ్ దీనికి ఎదురుగానే ఈ స్లోపును మనం యూజ్ చేసుకోవాలి అవతల వైపు యూనిఫామ్గా ఉందా లేదా అనేది కూడా మనం పరిశీలన చేయాలి ఇక్కడ హీట్ గ్యాసెస్ని మనము పంపడం జరుగుతుంది సో ఇక్కడ జోనార్ రాస్తే ఇక్కడ టూ థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది ఇది హైయెస్ట్ సో ఇక్కడ జోనార్స్ రాస్తే ఇవి ఛార్జ్ హోపర్స్ ఇక్కడ నుంచి ఛార్జ్ కిందకి పడుతుంది ఏం లేదు ఈ బ్లాస్ట్ ఫర్నెస్లో స్మెల్టింగ్ అనే రియాక్షన్కి ఏమైతే అవసరమవుతుందో దాన్ని ఛార్జ్ అని అంటాం స్మెల్టింగ్ రియాక్షన్ అంటే ఏం లేదు మనం పైనుంచి వచ్చే ఓరు మరియు కార్బన్ ఫుయలు మరియు గ్యాంగ్ని సపరేట్ చేయడానికి ఫ్లక్స్ వాడతాం ఇవన్నీ కలిపి ఈ ప్రాసెస్ని స్మెల్టింగ్ అంటాం ఇట్లా ఫ్లక్స్ని కలిపి గ్యాంగ్ని సపరేట్ చేసేటువంటి ప్రాసెస్ని మనం అంటాం అనమాట ఓకే ఇక్కడ రెండవ భాగంలో మనం పరిశీలన చేస్తే ఇది రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది అంటే హెమటైట్లో ఉన్న ఆక్సిజన్ని మనం సపరేట్ చేసేస్తాం ఇక్కడ హీట్ అబ్జార్బ్షన్ జోన్ ఇది ఫ్యూజన్ జరుగుతుంది ఇక్కడ మరియు కంబషన్ కూడా జరుగుతుంది కింద భాగంలో కంబషన్ జరుగుతుంది కంబషన్ జోన్ రైట్ ఇక్కడ మనకు స్లాగ్ అంటే వేస్టేజ్ వస్తుంది మరియు ఐరన్ ఓర్ కూడా వస్తుంది అనమాట ఒకటి వేస్టేజ్కి వచ్చేటువంటి భాగం వేసుకోవాలి మనం అదేవిధంగా కింద నుంచి వచ్చేటువంటిది ఐరన్ మోల్టన్ యొక్క ఐరన్ అంటే లిక్విడ్ ఫామ్లో ఏదైతే లిక్విడ్ ఫామ్లో ఉంటుందో మెటల్ దాన్ని మోల్టన్ అంటాం ఇది ఓవరాల్గా డయాగ్రామ్ ఇప్పుడు దీనికి మనం కొద్దిగా ఇంకొక పార్ట్ వేద్దాం ఇక్కడ ఇక్కడ కూడా గ్యాసెస్ బయటికి వెళ్ళేటువంటి ఒక ఏర్పాటు అనమాట కొద్దిగా రంగులు వేద్దాం రంగులు వేస్తే మనకు అర్థమవుతుంది సో ఇక్కడంతా కూడా మనకు కార్బన్ ఉంది ఒకసారి కార్బన్ ఇంకోసారి మనం ఛార్జ్ను ఛార్జ్ వచ్చేసి ఇక్కడ వేస్తాం అనమాట ఇక్కడంతా చార్జ్ అంటే హెమటైట్ ఉంది ఈ నుంచి కార్బన్ ఇలా వస్తుంది ఈ జోనార్లోకి ఈ డయాగ్రామ్స్ వేసేటప్పుడు ఇలా రంగులు వేయడం ద్వారా మనకు కొంత అదనపు ఇంపార్టెన్స్ అనేది లభిస్తుంది అనేది గుర్తించాలి ఒక లేయర్ అంతా కూడా కార్బను ఇప్పుడు మరొక లేయరు హెమటైట్ అనమాట ఇది హీట్ అబ్జార్బ్షన్ జోన్ కదా అంటే బాగా వేడిగా ఉంటుంది అట్ ద సేమ్ టైం కా కార్బన్ పార్టికల్స్ కూడా ఇక్కడ కలుస్తాయి కాబట్టి కొద్దిగా బ్లాకిష్గా కొంచెం ఆరెంజిష్గా మనం వేయాలి ఇక్కడ ఫ్యూజన్ అంటే ఇంకా ఇంకా వేడి ఎక్కువగా ఉంటుంది ఇది ఇంకా టూ థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఈ జోనారు కాబట్టి మరింత వేడిగా ఉంటుంది ఈ వేళ్ళలోంచే ఈ వేస్ట్ భాగం అంతా కూడా ఈ స్లాగ్ మోల్టాన్ స్లాగ్ ఏదైతే ఉందో అంటే ద్రవ రూపంలో కరిగి గ్యాంగ్ అనేది ఫ్లక్స్తో కలిసి వేస్ట్ రూపంలో బయటకు వస్తుంది అదేవిధంగా మోల్టాన్ ఐరన్ అనేది ఈ పక్క వస్తుంది ఈ ఎడ్జెస్ కూడా కొద్దిగా ఏదైనా సరే కొంచెం వేరే కలర్ ఏదైనా వేస్తే మనకు నీట్గా ఉంటుంది ఇటక కట్టుడు ఉంటుంది కాబట్టి ఇటక రంగులాగా వేస్తే ఇంకొంచెం వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టుంటుంది ఇది హాట్ ఎయిర్ ఈ భాగం వచ్చి హాట్ ఎయిర్ సో ఓకే ఇక్కడ జరిగేటువంటి రియాక్షన్ గురించి కొద్దిగా మాట్లాడుకుంటే స్మెల్టింగ్ లేదా ప్రగలన ప్రక్రియ జరుగుతుంది ఇందులో ఉన్న ఓర్ వచ్చి హెమటైట్ ఇందులో ఉన్న ఫ్యూయల్ వచ్చి కార్బను మరియు ఫ్లక్స్ వచ్చి ఈ ఫ్లక్స్ అనేది మనము కొద్దిగా ఆలోచన చేసి తీసుకోవాలి ఫ్లక్స్ అనేది యాసిడ్ తీసుకోవాలా బేస్ తీసుకోవాలా అనేది గాంగ్ అందులో కలిసినటువంటి గాంగ్ యొక్క నేచర్ ఇక్కడ గాంగ్ అనేది సిలిక ఇసుక సంబంధం అయింది అంటే నాన్ మెటల్ ఆక్సైడ్ నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది యాసిడ్ నేచర్ కలిగి ఉంటాయి ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి సో బేసిక్ నేచర్ ఉన్నటువంటి ఫ్లక్స్ అని తీసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇది మెటల్ కార్బొనేటు బేసిక్ నేచర్ ఉంటుంది ఈ రెండు కలిసి ఇక్కడ మోల్టాన్ అంటే ద్రవ రూపంలోకి వేడి బాగా వేడి ద్రవ రూపంలోకి మారినటువంటి స్లాగ్ లేదా లోహమలం అలా వేస్టేజ్ రూపంలో వస్తుంది మనకు కావాల్సినటువంటి ఐరన్ వచ్చి మోల్టాన్ స్టేట్లో అంటే వేడి చేయడం ద్వారా లిక్విడ్ ఫేజ్లోకి వస్తే దాన్ని మోల్టాన్ స్టేట్ అంటాం ఓకే ఈ విధంగా ఒక మిత్రుడు ఈ డయాగ్రాన్ని ఈజీ చేయమని వేయమని అడుగున్నాడు నాకు చేతనైనంత మేర ఇక్కడ ప్రయత్నం చేసినాను ఓవరాల్గా కంపార్ట్మెంట్లుగా డివిజన్ చేసుకోవడం కొంత వెడల్పు చేసి వేయడం మిగిలిన భాగాల్ని జోనార్స్ రాయడం కొద్దిగా కలర్స్ వేసి దానికి బ్యూటీని యాడ్ చేయడం ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్